మీటీవీ న్యూస్ కి స్వాగతం. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దినాల మ్యాని. కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్లు నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓట్ల హక్కు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సమాజంలో ప్రతి అంశంలో ప్రజల్ని చైతన్యవంతం చేసి ముందుకు నడిపించేటటువంటి ఈనాడు ఈటీవీ యాజమాన్యం ఈ ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా వారి యొక్క బాధ్యతాయుత పాత్రను పోషిస్తున్నందుకు వారిని సంస్కృతిగా అభినందించాలని, ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ ఈసారి గతంలో కంటే అధికంగా నమోదవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరూ డిగ్రీ పూర్తయిన తర్వాత 3 సంవత్సరాలు గ్యాప్ ఉండాలి. వారందరూ కూడా అర్హులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆధారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సంబంధించినటువంటి పోలియో సర్టిఫికేట్తో ఓటర్గా నమోదు కావాలని చెప్పి చెప్తారు. దానిలో ఈనాడు ఈటీవీ వినియోగించినటువంటి స్వరంకి వారు ఇచ్చినటువంటి ప్రేరణతో మరింత ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతిదీ కూడా సామాజిక పరమైనటువంటి అంశాలని వెలికి తీయడంలో కానీ, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కానీ, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఓటర్ల ప్రక్రియలో ప్రజల్ని సమాయత్తం చేయడంలో కానీ అన్ని అంశాల్లో కూడా ఈనాడు ఈటీవీకి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని నిలబెట్టుకుంటూ కమిట్మెంట్తో ముందుకెళ్తున్నటువంటి ఆ పత్రిక టీవీ యాజమాన్యానికి, అందులో ఉన్నటువంటి సిబ్బందికి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఈ ప్రక్రియని పూర్తి స్థాయిలో కొనసాగించగా ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. 2025లో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి ఈనాడు ఈటీవీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎలక్షన్ కార్యక్రమాన్ని ముందు తీసుకున్నటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అతనే ఈ యొక్క పట్టభద్రుల ఎలక్షన్ నుంచి మొట్టమొదటి నుంచి కూడా ఓటు నమోదు యొక్క కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టతో పాటు రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి కూడా రూపుడుగా ఉన్నటువంటి టైంలో యువ నాయకుడిగా అంచెలంచెలకు ఎదిగి శాసనసభ్యులుగా మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి నలపాటి రాజేంద్ర గారు కొన్ని కారణాలు ఉన్నాయి. అలయన్స్లో కూటమి వల్ల లాస్ట్ టైం మరి ఎలక్షన్లో సీట్ రాకపోవడం, మరి వారి యొక్క సేవలను గుర్తించి నాలుపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సీట్ ఇవ్వటం, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువత గురించి బాగా ఆలోచించేటటువంటి మరి చిన్నోళ్ళు చిన్నోళ్ళుగా పెద్దోళ్ళు పెద్దోళ్ళుగా ఉండేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు క్యాండిడేట్గా నిలబడడం అనేది మరి
శుభ పరిణామం. రేపటి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా గెలుస్తారని పొద్దులు ఎప్పుడు లేనంత ఈరోజున ఎవరికి వారు వచ్చి ఓట్ల నమోదు కార్యక్రమం చేసుకోవటం అనేది చాలా మంచి పరిణామంగా మేము భావిస్తాము. ఎందుకంటే మేము చెప్పి చేపించేటన్నింటికంటే కూడా ఎవరికి వారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని అలాగే అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆలప్రాంతి రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు పట్టభద్రులందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఓటు నమోదు కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు చివరి రోజు. మరి అదేవిధంగా రేపు ఆయన గెలిచిన తర్వాత కూడా యువతను గురించి ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో యువత నడదూరం పట్టినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఉద్యోగాలు చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు లేక అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అట్లానే కొన్ని వ్యసనాలకు బానిసలై భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి యువతని సక్రమైనటువంటి మార్గంలోకి నడిపించేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడుగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా రావడం ఇది మంచి శుభపరిణామంగా మేము భావిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఈనాడు ఈటీవీ వారు మరి తీసుకెళ్ళడం అనేది ప్రజల్లోకి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా, ఎందుకంటే ఒక నియమం